అంత సీతా స్వయంవరమునకే తెంచిన కాంభోజాదీశుడైన మకరధ్వజుడు శివధనస్సు విరుతుటకై ముందుకు వచ్చి ముష్టి బిగించి ముష్టి అంటే ఏంటి మామయ్య ముష్టి బిగించి అంటే పిడికిలు బిగించి అని ముష్టి బిగించి తురతుర చూపులతో రోసంబున మీసంబుదువి హేళనగా నవ్వి పళ్ళు పొట 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 కొరికి ప్రళయకాల పర్ఫెక్ట్ 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 ఏంటి నీ తలకాయ నోరు తిరగడం లేదు మా ఇదేం మాయా పోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ప్రళయకాల పర్జన్యము వల గర్జించి గర్జించి లీలగా ఒక కేల ధనువు నెత్తబోయి హాలిదంతని ఎత్తగలడేంటి కంచమా ఎత్తడానికి అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎత్తబోయి అది ఎత్తాలంటే మన గ్రేట్ హీరో శ్రీరామచంద్రుడే రావాలి మకరధ్వజుడు అట మకరధ్వజుడు నాయన వెళ్ళి పడుకోపు నువ్వెక్కడెత్తు ఆపరా నీ గొడవ అమ్మా సీత రాత్రిపూట సరిగ్గా కళ్ళు కనబడియాడు నువ్వేదో పని మీద ఉన్నావు కదా అని నేరకపోయి వీణ్ణి చదవమన్నా ఇక చూడు రామాయణం చదవడం కాదు కదా రామ రావణ యుద్ధమే చర్చిస్తున్నావు పాటల మధ్య అరుపులు ఆ కేకలు అబ్బబ్బబ్బబ్బా అడక్కు ఆ పాత్రను నేనే అనుకుని అనుభవించి చదువుతున్నా నాకయ్య అసలు రామాయణానికే ప్రాణం పోద్దామని ఒరే బాబు నువ్వు ఇప్పుడు నా ప్రాణాలు తీయక ఆ పుస్తకం ఎలా నేను చదువుతానులే మావయ్య ఇదిగో ఈ మనుషులు తీసుకెళ్లి మీ బాబుకి ఇచ్చేసారా అలాగే చదువుతండి అబ్బబ్బా ఎన్నిసార్లు అని పిలవటం టైం అయిపోయింది సినిమాకి వెళ్లే సంగతి మర్చిపోయావా ఏ సినిమాకి బావా నువ్వు వచ్చావే అక్కయ్య నన్ను పట్టుకెళ్ళేవండి ఆవిడ గారు ఏం చేస్తుంది రామాయణం చదువుతుంది బావా అరే ఆ సీతారామ కళ్యాణ్ బావా లాల్చీ వేసుకుని పంచి కట్టుకుంటే అచ్చం షావుకార్ సినిమాలో రామారావులో ఉన్నావు బావా అరే మగాడి నాకే నిన్ను చూస్తే మర్చిపోతుంటే బావా ఈ లెక్చరర్ ఉద్యోగము పిహెచ్డి డిగ్రీ కోసం నిద్రాహారాలు మాని ఆ థీసిస్ రాయడం ఇవన్నీ ఎందుకు చెప్పు బావా నువ్వు సినిమాలో దిగు పెద్ద హీరో అయిపోతావు అలాగా కావాలంటే ఎవరన్నా అడుగు బావా ఎవరినా ఎందుకు మీ అక్కడ బావా ఈ ఇంట్లో ఎవరితోనైనా చెప్పి అడ్జస్ట్ చేసుకుంటాను గానీ అక్కయ్యతో మాత్రం చెప్పకు బావా వద్దు బావా వద్దు అబ్బా వద్దు సరే మీ అక్కయ్యను వెంటనే ఓకే మంచిది సార్ బావా ఈ విధమున స్వయంవరమున కేతించిన రాజన్యులు సిగ్గుతో తలలు వంచ కోదండరాముడు అవలీలగా శివనానుభాగము గావించి అంత కేళ పుష్పమాలిక ధరించి ఇష్ట సఖులు వెంట రాగా పాలసంద్రమున వెల్లడిన లక్ష్మిబోలే ఆహా ఎంత కమ్మగా చదివావు తల్లి ఇంకా చదవమన్నారా మామయ్య అక్కయ్య ఇంకా కాసేపు నువ్వు రామాయణం చదివితే బావ మహాభారతం చదివేటట్టున్నాడు నువ్వు వెళ్ళమ్మా అబ్బాయి పిలుస్తున్నట్టున్నాడు ఎంతవరకు వచ్చింది మామయ్య ఘట్టం ఒక్క జంప్ చేసి కిష్ కింద కానికి వెళ్ళిపోనా నువ్వే ఒక కిష్ కింద ఊరుకుంటే చాలు పుస్తకం అయితే పురాణం పూర్తయిందా అప్పుడే వచ్చావే ఇంకో రెండు పద్యాలు చదవపోయావా 9 గంటల క్రాఫ్ట్ బుక్ కూర్చున్నా అయ్యింది 11 ప్రోగ్రామ్ అంతా నన్ను ఏం చేయమంటారు చెప్పండి నాకు త్వరగా రావాలనే ఉంది ఈ ఇంట్లో ఉంటే ఎటు కదలటానికి వీలేదు రేపు ఆదివారం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తా మరి ఇంట్లో పల్లెన్ని ఎవరు చేస్తారండి ఆ ఒక్క రోజు ఎవరి బాధలు వాళ్ళు పడతారు అత్తగారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఆ విషయం నాకు నేను చెప్తాను ఏమీ లేదమ్మా మీ కోడలు ఎప్పుడో పానకాల స్వామి ఆలయానికి వస్తానని మొక్కుకుందట రేపే తీసుకెళ్ళమంటుంది ఏం చేయమంటుంది అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తానని అడగనే అడగదు కొన్ని తీసుకెళ్ళరాదు తీసుకువెళ్ళొచ్చు కానీ తీరుబడి లేదే అన్ని పనులకు తీరుబాటు ఉంటుంది కానీ పెళ్ళాం ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే చాలు ఎక్కడ లేని పనులు వచ్చి పడతాయి
పర్వాలేదు కానీ తీసుకుని అంటావా అదే అమ్మ చెప్తే తప్పేదే ఉంది అలాగేనమ్మా తీసుకెళ్తారుగా తీసుకెళ్తాను సరిపోయిందిరా ఇది ఇది కూడా అన్న నీవమ్మట మధు కూడా వస్తే మధుతో పాటు హేమ హేమతో పాటు వరాలు అబ్బులు సుబ్బులు అబ్బు అంతా కలిసి గంపెడు రాకెట్ బుల్లెట్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే చాలు ఒక పెద్ద యాత్రా స్పెషల్ తయారై ఉంటుంది అందుకే ఎక్కడికి వెళ్ళాలన్న భయం వాళ్ళెవరూ రారులేరా గప్చుప్గా అమ్మాయి నువ్వు వెళ్ళిదండి పెర్రి పిల్ల ఆ మాట నాతోనే చెప్పలేకపోయావటే ఏమిటయ్యా అదేలే అబ్బాయి అంతా చెప్పాడు వెళ్ళిదండి అలాగేనమ్మా అలాగే అమ్మ ఆర్డర్ చేసింది ఫుల్ ఆర్డర్ కమా ఉండండి